చెప్పండి. నా కరాసిన ముందస్తు ముందస్తు నాకు ఎందుకు చేయలేదు నోట్స్ ఇవ్వలేదు చెప్పండి. నన్న సేమ్ ఎట్ సార్, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి రావడం ఏంటి నాకు పార్టీ కార్యకర్త నన్నది హర్దిక్ నారగాలం అనుకుంటున్నారా? హర్దిక్ నారగడ జగన్మోహన్ రెడ్డి అండి. ఇది ఎక్కడ చేయాలి సార్? ఇది రాజ్యాంగంలో మాకు హక్కులు లేవనుకుంటారేట? మామూలు తిరగక్కర్లేదు, మేము లక్ష్మీ వెళ్ళక్కర్లేదు, మా కుటుంబం వెళ్ళక్కర్లేదా? మమ్మల్ని అరసేయండి మీరు. హర్దిక్ నారగల్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఆయన అరసేయండి. రోడ్డు షీట్లు అనుకుంటున్నారు, ఎక్కడ రోడ్డు షీట్ దొంగతస్తాం మనం, దొంగ తీసేవాళ్ళనుకుంటున్నావా? దొంగనారగల్ మా ఎక్కడ దొంగ తిరిగితే మమ్మల్ని అరసేయడానికి రాజ్యాంగం పాటించడం లేదు, రాజ్యాంగం తెలియదు గురించి. మమ్మల్ని అరసేయండి, మేము ప్రశాంతంగా కూడా మమ్మల్ని అరసే కరెక్ట్ కాదు. మరి ముందస్తు మాకు సమాచారం ఇవ్వలేదు, ముందస్తు నోటీస్ ఇవ్వండి. ముందు నోటీస్ ఇచ్చారు మాకు, ఎలా జరుగుతుందండి? మీరు కనీసం ఆలోచించాలి. మేము ప్రశాంతంగా మా కుటుంబం నాకు రాత్రి వచ్చి గత నాలుగేళ్ళకి వచ్చి ఎలా సార్ మీరు నిద్ర లేపు అరెస్ట్ చేయమంటారు? అరెస్ట్ అంటారు మాకు? మేము సాంప్రదాయ రాజకీయాలు చేస్తున్నాం కాబట్టి ఇలాగున్నాం. ఆల్రెడీ రాజకీయాలు చేస్తే తెలుగుండదు. వెళ్ళండి, దయచేసి వెళ్ళిపోండి. వెళ్ళండి వెళ్ళండి, ఇక్కడ నుంచి వెళ్ళండి. మమ్మల్ని సరే వెళ్ళ కరెక్ట్ కాదు. ఎత్తు పరిస్థితులు మీరు బయటకు వెళ్ళిపోవాల్సిందే. అంబేద్కర్ రాజ్యాంగమే లేదు నాడికి. రాజ్యాంగం అంబేద్కర్ రాజ్యాంగం అండి. ఇది రవిజమే కానీ రాజ్యాంగం అవునండి. ప్రతిసారి వస్తే మమ్మల్ని వస్తే మేము అంటే దొంగతనం చేసి నారగాలమా లేకపోతే ఈ ఎవరు ఆయన ఆయన కురుమరాడు మమ్మల్ని నరసేయండి. మేము ప్రశాంతంగా ప్రజల మధ్యలో వ్యక్తులు అండి, ప్రజాస్వామ్య వ్యక్తులు వ్యక్తులు కలుగునే విలువలు కలిగిన వ్యక్తులు అండి. మేము ఇక్కడ మీరు వస్తే మమ్మల్ని అరెస్ట్ చేయడాలు సరదాగున్నట్టుంది. ఇంతకు చంద్రబాబు చెప్పి అరెస్ట్ చేయడం ఇది కరెక్ట్ కాదు సార్. ఎందుకంటే మీరు ఎట్టి పరిస్థితి మేము అతికి నారగాలం కాము, మటలు చేసే వాళ్ళం కాము, దొంగ చేసే వ్యక్తులం కాము. మేము సాంప్రదాయంగా గిరిజన మా ప్రాంతంలో ఒక ప్రజా ప్రజలు మేము మాకుండే హక్కుల్ని మాకున్న విలువని మనకి మేము అడుగుతామండి. మాకు నష్టం చెప్పి అడుగుతాం, అడిగితే మాత్రం అరెస్ట్. కనీసం ఈ ప్రజాస్వామ్యంలో ఉండే బతికి హక్కు లేదు, మా గ్రామం తిరిగి హక్కు లేదు, లక్ష్మీపురం వెళ్ళే హక్కు లేదు, కురుపం వెళ్ళే హక్కు లేకపోతే ఎలా అండి?